Gita, welcome back to our channel Muramalla, muchatlu. Andre ela unnaru, em chestunaru? Ee roju aithe ma abbai birthday vlog anedi share chestunanandi. So me na introduction video lo na gurinchi meeku particular ga cheppaledu. So naaku marriage ayindandi, naaku iddaru kids unnaru, dantlo pedda abbai birthday vlog anedi meeto share chestunnanu. పుట్టిన రోజు రోజున నలుగు పెట్టుకొని కుంకుడుకాయ పులుసుతో తలస్నానం చేయడం చాలా మంచిదండి. నేనైతే మా అబ్బాయికి అలాగే చేయిస్తాను. సో ఆ రోజు నలుగు పెట్టేసి కుంకుడుకాయ పులుసుతో తలస్నానం చేయించి గుళ్ళోకి వెళ్ళడానికి రెడీ అయ్యాం. సో గుళ్ళోకి వచ్చామండి. ఇక్కడ ఫస్ట్ మనం ముర్రమల్ల వీరేశ స్వామి టెంపుల్లోకి వెళ్ళకుండా ముందు ఇక్కడ శనేశ్వర స్వామి వారిని దర్శించి ఆయనకి మన గోత్రనామాలు అది చెప్పి అప్పుడు మన వీరేశ స్వామి టెంపుల్లోకి వెళ్ళాలండి. ఇక్కడ మా పిల్లలు అదే చేస్తున్నారు. అండ్ మా చిన్నోడు సరిగ్గా ఉండట్లేదని, దండం పెట్టుకోవట్లేదని మా పెద్దోడికి కోపం వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీరు ప్రదక్షిణలది చేసి అప్పుడు గుళ్ళోకి వెళ్తారండి. అక్కడ పంతులు గారు మా అబ్బాయిని ఆశీర్వదించి తర్వాత నాకు అక్షింతలు వేస్తున్నారండి. లంచ్ అది కంప్లీట్ చేసేసి పైకి వచ్చేలోకి మా పిల్లలిద్దరూ కూడా డెకరేట్ చేసేద్దామని చెప్పి రెడీ అయిపోయారు. బట్ వాళ్ళు ఏం చేసేస్తారో తెలియదు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. పిల్లలు ఏదైనా చేద్దాము అని చెప్పి వాళ్ళు ఏదైనా వస్తే ఫస్ట్ వాళ్ళని వద్దు, నువ్వు పీకేస్తావు, చేయొద్దు అని మాత్రం అనొద్దు. ఫస్ట్ వాళ్ళకు ఛాన్స్ అంటే నార్మల్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏదో వాళ్ళకి ఏం చేసేస్తారని కాదు, కానీ వాళ్ళు ఎంతో కొంత చేసిన తర్వాత ఓకే అప్పుడు అమ్మ ఇప్పుడు దాకా చేసావు కదా కొంచెం పక్క అలా చెప్తే వాళ్ళ ఫస్టే వాళ్ళు వద్దు మనం చెప్పేస్తే వాళ్ళ చిన్న మనసుకి ఎంత బాధగా ఉంటుందో కదా. నాకైతే అలాగే అనిపిస్తుంది. నేను ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను, వాళ్ళు ఏదో చాలా ఎంజాయ్ చేసేసారు. వాళ్ళ డెకరేషన్ పైగా వచ్చిన వాళ్ళందరికీ నేను డెకరేషన్ నేనే చేసేది, నేను చేశానని చెప్పుకున్నారు. నాకు చాలా నచ్చింది అది. అండ్ ఇంకా మేము డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫైనల్గా ఇంకా మా డెకరేషన్ స్టార్ట్ అయిందండి. నేను ఏ ప్లాన్ అని కానీ థీమ్ అలాంటిది ఏమీ అనుకోలేదు. నేను ఎలా డెకరేట్ చేయాలని ఆలోచన కూడా లేదు మాకు. ఇంకా అప్పటికప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా చేయాలి, ఏం పెట్టాలి అని అనుకున్నప్పుడు దుప్పటీస్ ఐడియా వచ్చింది. సో ఒక 4-5 దుప్పటీస్ అయినా మార్చుంటాను నేను. సో ఫైనల్గా ఈ దుప్పటి పెట్టి బ్యాక్గ్రౌండ్ అయినప్పుడు అప్పుడు దండలు ఏవో తీసుకొస్తే అవి అరేంజ్ చేసి అలాగా ఇంకా డెకరేషన్ బెలూన్స్ అవి పెట్టి అలా డెకరేట్ చేసామండి. మా హస్బెండ్ అండ్ నేను లాస్ట్ ఇయర్ టీచర్ కింద చేసేదాన్ని, అప్పుడు ప్రైవేట్ కూడా చెప్పేదాన్ని. ఆ ప్రైవేట్ పిల్లలు కూడా వచ్చారు. సో అదే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు. అండ్ మొత్తానికి ఎలాగైతే అవి కొట్టాం, ఫైనల్ లుక్ అయితే ఇదండి. అండ్ వీళ్ళందరూ ఇలా కూర్చున్నారు ఏంటి అనుకుంటున్నారా, ఒక అమ్మాయి రావాలి, దాని గురించి వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మా అబ్బాయికి ఫ్రెండ్స్ నది పిలుచుకొని బర్త్డే చేసుకోవాలంటే చాలా ఇష్టం. అంటే వాడు బర్త్డే 3rd వచ్చింది కదండి, మే జూన్లో వచ్చిన వాళ్ళకి ఫ్రెండ్స్తో చేసుకోవడానికి, ఐ మీన్ స్కూల్లో అది చేసుకోవడానికి అంత అవకాశం అసలు అవకాశం ఉండదు. కానీ మా అబ్బాయికి అయితే ఫ్రెండ్స్తో అది చేసుకోవాలి అని చెప్పి సో ఈరోజు అందరినీ పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా అని చూస్తున్నాడు మా అబ్బాయి అయితే ఇక్కడ. అండ్ వీళ్ళందరూ ఆడుతున్నారు. మేము వచ్చేదాకా వెయిట్ చేయడం ఎందుకని చెప్పి మేము అందులో గేమ్స్ ఏదైనా పెట్టుకుందాం అని చెప్పి అంత్యాక్షరి ఆడదామని ఇంకా మొదలుపెట్టాం. సో
మా మావయ్య గారు కూడా వచ్చారండి. ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఇక్కడ చూసారా, ఆయన బెలూన్ పట్టుకోమన్నారు అందరూ కలిసి. సరే అని పట్టుకున్నారు. ఆయన పట్టుకున్నాక చెప్తున్నారు సాంగ్ పాడాలని. సో అందుకని ఇప్పుడు ఆయన సాంగ్ పాడుతున్నారు. అసలు బ్యాక్గ్రౌండ్ అయితే ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా బాగా వచ్చిందండి, నాకైతే బాగా నచ్చింది. దీన్ని ఎప్పుడు పీకేద్దామా అని చెప్పి మా చిన్నడు వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. బెలూన్ ఎప్పుడు పీకేసి ఎప్పుడు తీసుకెళ్ళిపోతుంది ఇదిగోండి వీడియో మా చిన్నాడు. ఏది పీకేద్దామని చూస్తూ ఉంటాడు అత్తమాట. అండ్ కేక్ అయితే ఇదండి. మా అబ్బాయికి బైక్స్ అన్నా కార్స్ అన్నా చాలా ఎక్కువగా ఇష్టం. అందుకనే కేక్ మీద కూడా బైక్ ఫోటోయే వేయించాను. ఫైనల్గా పార్టీ అయితే స్టార్ట్ అయిందండి. నేను హైలైట్స్ అన్నీ పెడతా ఉంటాను, చూసి సాయిని బ్లెస్ చేయండి.
మా చిన్నోడు పెడుతున్నాడండి ఇక్కడ. నిజంగా నాకు ఈ ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇలాగా మేము నలుగురు ఎప్పుడు ఇంత నీట్గా రెడీ అయ్యి ఫోటో తీసుకోవాలన్న ఐడియా కూడా లేదు. అండ్ చాలా బాగుంది నాకు ఇలా చూస్తుంటే ఇది. అండ్ ఇక్కడ చూసారా కేక్ ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాడు మా వాడు. అండ్ గిఫ్ట్స్ మా పెద్దోడికి వస్తే చిన్నోడు ఎప్పుడు తీసేసి ఎప్పుడు ఓపెన్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. అదే జరిగింది అక్కడికి. వీళ్ళందరూ రౌండ్గా కూర్చొని ఇక్కడ స్నాక్స్ తింటున్నారండి. అండ్ తింటూ ఏదో పొడుపు కథలు అవి అడగడం, సాంగ్స్ అవి ఏవో పాడుతూ అలా మొత్తానికి అయిపోయింది. అండ్ లాస్ట్లో మా అత్తయ్య గారు అయితే హారతి ఇచ్చేస్తున్నారు. అది మా అబ్బాయి అయితే కళ్ళకి గుళ్ళో ఇస్తారు కదా హారతి, దండం పెట్టి అలా దండం పెట్టుకోలేమో అని దండం పెట్టేసుకుంటున్నాడు ఇంటికి. అండ్ హారతి కూడా ఇచ్చేశారు. అండ్ లాస్ట్గా ఒకసారి ఈయన నేను ఆశీర్వదించేస్తున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.